నార్సింగి మండల కేంద్రంలోని గోదాం వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రేషన్ బియ్యాన్ని నింపుతున్న వాహనాన్ని పట్టుకొని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించడంతో డిప్యూటీ తహసీల్దార్ సాదిక్ డీసీఎం వ్యాన్లో ఉన్న బియ్యాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించి వాహనాన్ని పౌర సరఫరాల గోదాంకి తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తహసీల్దార్ సమాచారం ఇవ్వడంతో బియ్యంతో పట్టుబడ్డ వాహనాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించడం జరిగిందని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డీసీఎం వ్యాన్ నంబర్ 823-4347 లో అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించిన పౌర సరఫరాల బియ్యం లోడ్ చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీస్ అధికారులు వెళ్లి అట్టి వ్యాన్ ను సీజ్ చేయడం జరిగింది. అట్టి వ్యాన్ ను బియ్యంతో పాటు ఈ రోజు 6/2/2022 నాడు తహసీల్దార్ గారికి అప్పగించడం జరిగింది. దాన్ని ఆర్ఐ గారు డీజీ చేస్తూ ఒక పంచనామా చేయించి ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన బియ్యమే అయితే వాటిని సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దానిపై ఉన్నతాధికారులు తగిన చర్య దాదాపు ఎన్ని కిలోలు ఉంటాయి సార్? దాదాపు తీయలేదు. ఇంకా వ్యాన్ ఓపెన్ చేసినాక తెలుస్తుంది. దాని మీద మళ్ళీ కాంటాక్ట్ చేయించాలి. నూకలని కొన్ని అంటున్నారు, నూకలేని బియ్యం ఉన్నాయి. ఐటమ్ వైజ్ స్టార్ట్ అవుట్ చేసి దాన్ని పేమెంట్ చేసి డీటెయిల్ రిపోర్ట్ అందాక మళ్ళీ సమాచారం ఐదు 5/2/2022 నాటి రాత్రి అందాదా 8 గంటల ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం మేరకు నేను మరియు మా పిఎస్ సిబ్బందిని నర్సింగ్ గ్రామంలో సంచరించుతుండగా పెట్రోలింగ్ చేయుచుండగా ఎస్సీ వాడకట్టులోని ఒక గోదాం దగ్గర ఒక డీసీఎం వ్యాన్ AP23X4347లో రేషన్ బియ్యం లోడ్ చేసి అక్రమంగా తరలిస్తుండగా అటు వాహనాన్ని తెచ్చి పోలీసులు పెట్టి ఈరోజు 7 తారీఖు నాడు తహసీల్దార్ గారికి తగు చర్య నిమిత్తం అప్పగించడం జరిగింది.